தேராவ டீல்ரா మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా? కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు. నేను చెప్తున్నా డాక్టర్ మాధవరావు, నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? బాబా, వన్ డే కమింగ్, వన్ డే గోయింగ్. గోగో, నీకంట మా రెండు నెలలు తీసేస్తారా? క్యారే చుక్రీ రావమ్మా, మా మామూలు ఇస్తా ఉండవయ్యా, బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి, వెళ్ళొస్తానా? ఏంటి మామూలు? అమ్మా, ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకవు. అరే ఏందిరా యాదగిరి, ఇంత కట్టించి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు? ఇందన్న గుస్సా చేస్తుండో, వస్తుండ కదా. మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సంబంధించిన పిచ్చోడు కదా, ఎదురైండి. నొప్పట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేనుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఏ, మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ, పై పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషి, సాధారణ మనిషి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్? Great.
పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసి అయినా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారుందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ, అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్, లెటర్ రాసి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా, లెటర్ రాయాలి. ఓకే, రాయ్. ఇందా. ఆట పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపల ఉంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు, కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీగా నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ఆ ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తను మంచిదే కదా. అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగిలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కారుని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ పార్ట్గా పీక్ అమ్మేసాడు. ఏ కొండ? చెప్పకూడదు చెప్పకూడదు. అయితే కొండ కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షన్? పెంటతాల్. పెంటతాల్ కొండ మీదంతా పెంటతాలే, పెంటతాల్ వాసనే. ఇక్కడంతా ఒకే అసహ్యం, ఒకే అసహ్యం. రోజు అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న కనుక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉండి ఉంటే పాపం, పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది, నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నాగా? లేదు లేదు, శుభ్రంగా లేదు, శుభ్రంగా లేదు. అసలు ఉన్నాను. ఈ మొహం, ఈ మొహం చూడండి, ఈ మొహం చూడండి. ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నా కంటికి ఎట్టిపోయాడు, నా మొహం మీద తన మొహాన్ని అంటించిపోయాడు. మా నాన్న మొహం, మా నాన్న మొహం. మొహం తీసేయాలి, తీసేయాలి మొహం, పీకేయాలి. మా నాన్న ఇచ్చిన ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి బుద్ధి పవిత్రం అవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని, సవ్యంగా కాపురం చేసి, సవ్యంగా పిల్లలు కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలలోంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటుదాలు వాసన వచ్చి కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి 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 బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు. ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి దొలుపు. ఈ కుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు కొలుపు. ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు జన్మ తప్పదంత కర్మ.
పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు ఎవరు ఈ లోకంలో అదే ఇంద్రజాలము మూడు నాళ్ళ భోగం వైభోగం నీ భాగం ఏమౌను తుదకు ఆలకించి వేదం ఈ వాదం సంవాదం నీ దారి వెదుకు ఇది వేదాంతం సిద్ధాంతం సత్యాల ముత్యాలు పంచేటి పాట ఇది పిచ్చి బ్రహ్మ బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు ఈ పుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు కొలుపు ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు అమ్మా షాక్ ఇచ్చారా షాక్ ఏమీ లేదు ఇంజెక్షనే డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా రోసి ఏంటి మన వాడిని చూసి వస్తున్నావా పెళ్లి చేసుకుంటావా పౌర్ణమి నాడు చేసుకో ఎంత చక్కగా ఉంటుంది అరే పోవయ్యా నీ వల్లే అంత పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్రపాడు చేసావు ఇక మీద అతనితో మాట్లాడక నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ అందరూ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కడిని మంచివాడిని నిజము కట్టక చేదురా దాని ఫలము తీపిరా రోసి రోసి వాడికి పెళ్లి అవుతుంది అమ్మవారు చెప్పింది ఉమాదేవి అడిగాను కాళికా భక్తుల్లే అడిగాను చెప్పలే ఉమాదేవి అని చెప్పింది గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది వస్తుంది పౌర్ణమి వస్తుంది బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది ఉండు తాళి దాచాను 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని వెళ్ళిపోయావా పోవే పో నీకు పెళ్లి జరగదు నేను శాపం పెడుతున్నానే నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి బదులేని రాయను ఏదైనా బదులు రాసిపడి నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి తర్వాత గుణాన్ని వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెడితే నేనేం చేయలేను నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు కానీ గుణా మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది లంబాడియా కొత్తగా వచ్చావా నయ్యా ఏ కీర్తనా 10 రూపాయ ఏ 15 ఏ 20 అవర్ ఏ అమ్మా దొరికింది కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవు కుంటి కాళ్ళు పోవు దారిలో మనసు పోవచ్చునా కాశీ 120 కొట్టు ఏరా అనుమానం పాన్ తింటున్నావా ఇది నా పేరు అనుమానం కాదురా హనుమాన్ కోప్పడకరా నాన్న ఉండి నిండిపోయింది అక్కడ ఉసువులైతే మనకెలా వస్తుందిరా వస్తుంది సందులో 10 పైసలు కూడా దూరడం లేదు ఒరే కాశీ 120 కొట్టు ఏర్పోవయా ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు ఏంటి లాభం తప్ప ఎవరు తెరిచేది తెరిచేవాడు కనపడకుండా పోయాడే నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు అది సరే నోరు మూసుకూర్చుంటే ఎలా ఇగో చూడరా ఏమైనా సరే నీ నా పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నే మగాడినే కాదురా ఇస్మాయిల్ ఇస్మాయిల్
తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మొగోడు. నువ్వు ఆడదాన్ని ఆడదాన్ని నువ్వు పెడుతుంది ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్ ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంటే చేతి ఖర్చు కోసం దాచి పెట్టుకున్నా. ఇదిగో చూడు నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసిపెట్టాను. మీ వదిన దగ్గర మీ ఇంటి గిన్నెలు పాత్రలు అని ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి చెట్టు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? నాలుగేళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోన్ కలిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి మహాలక్ష్మి, రోజుని కేంద్ర మాకి డబ్బులు ఇవ్వకపోతే సంబంధం. వాడు వచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేను విసిరి పారేస్తాను. పొండే పొండి వాడేంటి కావాలి? అందరం వీధిని పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మనకు ఆ తాహత లేదే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పొండే పొండి ఎక్కడికన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళామమ్మా? కాసేపు ఊరుకో. వదిన, నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? అరే పోయ్యా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం, కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదా వదిన, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంట. వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపత్ముడా? చూసావా, ఎన్నాళ్ళ నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం, మనకి మన పని జరగాలి. పాపడితే జరుగుతుందా? వదిన, ఒక చక్కని ఐడియా. చట్ట విరోధం తెలిసినా బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగొచ్చు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణా సంతకం పెడతాడా? పెడతాడు, రెండే అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడీ గడీకి రాదు. గుణా వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, గ్యారంటీ. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు, డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును, డాక్టర్ నువ్వే? అయ్యో నేనా? అది నిజమే. ఏడుపు వస్తే ఏడ్చి, ఏడుపు రావడానికి నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. గుణ, అమ్మ చనిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది, అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి, ఉమాదేవి చెప్పింది తీసుకురా. వదలరా వదలరా, నువ్వు తప్పుకోరా, నువ్వు వదలరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో భాష పిచ్చా, డాక్టర్ నన్ను కాపాడండి. ఏంటది ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. గుణాకి ఇస్తాను. గుణాకి ఇవ్వాలి. సరే సరే, నమస్కారం. నమస్కారం గుణ, తాళి నీ దగ్గర ఉంది, చోడుగా నేనున్నాను, ఉమాదేవి ఉంది, మాంగల్ ఎంతందునా నేనా మమ జీవన హేతునా. పదింత్రులు పదింత్రులు. గుణ దిగు. అందరికి చెప్పండి మా కల్ది ఎగబాయి. అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? నువ్వు రావయ్యా. అమ్మ ఆవు, మా అమ్మ నిన్ను చచ్చిపోయినరా. పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు గుణ. అయ్యో లేకదూడా. ఏమిటయ్యా వీడు పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు? చచ్చిపోయింది. నిజం చెప్పేద్దామయ్యా.
లోపలికి వస్తే తెలుస్తుంది. ఊరికే మాట్లాడొద్దానా గుణానన్న? లోపలికి వెళ్ళి చూడు, నీకోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచాను. రాగుణ బాగున్నావా? అమ్మా అమ్మా, దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకుర అమ్మా తల్లి. ఒరే గుణ, ఎప్పుడు వచ్చావురా? ఒరే గుణ, ఏమైందిరా? ఒరే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నయమైందని అన్నారే. అయ్యో వాడేమి ఊరికే ఏడవటం లేదు, అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు వచ్చావని చెప్పి వాడిని తీసుకొచ్చాం, ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న అక్కడ. అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరా, అందుకే ఊరికే ఎడురురా. అవునరా, ఇలా చూడు, నేను చావును, నేను చావునరా, నేను చచ్చిపోనురా. వచ్చావా పెళ్లి చేసుకుందావా? నీకోసం ఎదురు చూస్తున్నాను స్వామి. నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని నీకు. సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో గుణ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజక్షన్ ఇచ్చారు. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి, నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? రెండే అక్షరాలు, గు నా గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి, పెట్టాలి. ఇవ్వండి. ఇంకెవరు చేస్తారు? నేనే. ఎత్తనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బ. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్జీ. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి. వీళ్ళందరూ అంతే, అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికేం లేదండి, రాయిలా ఉంది, మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చిలేదని చెప్పేశారు. అమ్మ గిల్తోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలా? తెలుసా మీకు, నాకు నయం అయిపోయింది, సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి, వదలండి. అయ్యో నా సంతకం పెట్టు చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను, వదులు నేనివ్వను, వదులు. తొమ్మిది మీరు బుద్ధు సంస్థ మేరే అగ్రిమెంట్ లేదనుకోదేగా. ఏయ్ మహాలక్ష్మి, లూజ్ బెటకు ఖడా కరకి ఏ మతలబ్ కర్తా హై? సబ్ జైల్ జాయేగా. సబ్ జైల్ వద్దండి, సెంట్రల్ జైల్ అయితేనే భోజనం బాగుంటుంది. షట్ అప్ వోల్టెనెంట్. సో వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. 3 డేస్ టైం, పే 15,000 ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. క్యాసెట్ జీ, ఏ రండి లోక్ ముజే సతానే కి కోసిస్ కర్ రహీ హై. ఏయ్ మహాలక్ష్మి, 3 డేస్ ఆర్ గెట్ అవుట్, లేదంటే పోలీస్ వస్తుంది. జ్యాదా బ్యాస్ నే కర్నే కా చలో. ఏ లోగ్ అక్కడ ఎక్కడ కుక్క? అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలకా. సబ్ జైల్ అట, సెంట్రల్ జైల్ అట, కుంటి గాడిద. నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడగా నిలబెట్టావే. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, ఆగో. ఒరే ఫ్రాడు, ఎక్కడ్రా ఎక్కడ్రా ఆ ఫ్రాడు? నీకు భయపడి దేవుడు రూమ్ లో దాక్కున్నాడు లబక్కును పట్టి. నవ్వుతున్నావా? సిగ్గులేదు? లేదు, నవ్వొస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజును కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నీకు నీ అందరికి ఆగు, నన్ను ఆసుపత్రిని తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ ఇవ్వు, 500 సంతకాలు పెడతాను. అయ్యో నీ సంతకం వద్దు. ఏం వద్దు, పేపర్ ఇవ్వు ముందు. నాకు పేపర్ ఇవ్వు, పోరా బయట పోరా.
నేను నిన్ను విడిచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా. పోరా, పోతావా లేదా? అమ్మా, నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోజు తప్ప ఇంకెవరున్నారా? పోరా, పో. వస్తుంది వస్తుంది. మట్టి గడ్డ. వస్తుంది వస్తుంది. వస్తుంది వస్తుంది. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి పడతో నా తల పగలగొట్టరా, పగలగొట్టు. వస్తుంది వస్తుంది వస్తుంది. ఏంటి వస్తుందని చెప్పు రోజు, చెప్పు. వస్తుంది, అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను. నేను ఉమాదేవిని కాను. రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా. ఉమాదేవి, ఉమాదేవిని రమ్మనువా? ఇగో ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది. అది వేస్తే చప్పుడు వస్తుంది. వస్తుంది. రాదు. వస్తుంది, ఆ రోజు వచ్చింది. ఎలాగో తెలుసా మరి? వస్తుంది 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 వస్తుంది.
ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. తీసుకెళ్తాను మరిదిగా, నన్ను నమ్మలేదు. ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే నాలుగు కొట్టు నన్ను, నేను పోతాను. రోజీ నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఏమైంది నీకు ఈ రోజు ఊరుకోమంటుంటే? మల్లమ్మ సుమంగళి మంచి శకునం బయలుదేరు బాబు. ఆసుపత్రికా వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు. మీ అమ్మరా, క్షేమంగా వెళ్ళిరా నాయన. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి తాను పెట్టు. ఏం అక్కర్లేదురా, అనుకోని ఏదైనా జరిగిందంటే మన మధ్య ఎందుకులే. పదా నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే నువ్వు అటుపోయి నించో. ఏరా ఎలా ఉన్నావు కులాసా?
అంతా మన వాళ్లే. ఒక చిన్న పని చేయాలి, అటు ఇటు కాకుండా ఉంది, పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. అరీఫ్, అరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలి రా. అరీఫ్ అక్కడే ఉండు, అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి అంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని, ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టను. సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దు అన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులు అయింది. కలొచ్చింది 4 రోజుల ముందట. నాకు కలొచ్చింది. ఎరా కాశి, కాలి వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబోసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి ఉండి తాళంకప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళంకప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే. మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 అదే. కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి ఇద్దరు మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా. అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఇదే హుండి, ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు, ఓరకంటితో చూడు. గుణ, గుణ, ఆ తలుపేరా? ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ. రేపే ఆఖరి రోజు పండగ రోజు, హుండి నిండిపోతుంది. చేసేద్దాం. కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. కాశీ, ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది, లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా? నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెలగ మెలగ మెలగ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కూర్చో 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 రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళట కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుంది. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడు అయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిలి 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 పియని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడికి కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం. Thank you.
मां पाहि त्रिपुर सुंदरी ईश्वरी रामन श्रीकर शिवानंद लहरी शूलिनी नगराजनंदिनी रुद्राणि गौरी त्रिभुवनैक जननी शरणम् शरणम् ముద్దు నిద్దుతున్నాడే ఎక్కువ భంగి ఇచ్చేశారా మీరు? రేపు ఉదయం అసలు వాడు లేస్తాడా? లేస్తాడు లేస్తాడు, ఏం భయం లేదు. ఫ్రెష్ భంగి అది, మెదడుకు మంచిది. అవును, మనం హుండీలోంచి డబ్బు తీస్తున్నామా వేస్తున్నామా? వేస్తాం, కానీ హుండీలో కాదు. అనుమానులు వేయి. అబ్బా, కాశీ ఇంకో పట్టుకోరా, పట్టుకో. నువ్వుండు నువ్వుండు, పెట్టుకోరా. వాడు అడిగింది అలా ఇస్తుంది తల్లి. అన్ని సక్రమంగా జరిగితే 10% నీకు ఇస్తా తల్లి. ఇచ్చేస్తాను తల్లి. బ్యాగు బ్యాగు ఉంది. సరే కాశీ, 10 నిమిషాల్లో మీరు అందరూ ఇక్కడ ఉండాలి. పొండి 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 పొండి. ట్రస్టీ గారు పిలుస్తున్నారా?
ఏమిట్రా ఇనుమా కాదా ముందు మీరు బయటికి వెళ్ళండి. హలో హలో ఉమాదేవి. ఉమాదేవి లేదు, వంకాయ దేవి లేదు, ఎక్కడ వాళ్ళు? అక్కడ ఏం జరిగింది? వాడు ఎవడో కొట్టి లోపలికి వెళ్ళాడు సార్. ఈ లోపలికా? అవును సార్. పిచ్చుడు పిచ్చుడు పిచ్చిన అసలు నేను తలిపోవడమన్నాడు. చూడు, మొత్తం హైదరాబాద్ అంతా మన వెనకాల పడుతుంది. బంగారు గోల్డ్. ఒరే, ఎటు వెళ్తున్నావురా? ఒరే గుణ, ఎటు వెళ్తున్నారా? ఒరే, ఎటు వెళ్తున్నావురా పిచ్చినయ్యాల? ఉమాదేవి. కార్తీప్, కార్తీప్ రా. ఒరే, కార్తీప్ పోతే చంపేస్తాను. తీరా తప్పకోండి తప్పకోండి. అయ్యో మాదేవి. మేడం Oh, my God.
ఉమాదేవి ఉమాదేవి హనుమాన్లు హనుమాన్లు ఉమాదేవి కారు ముళ్ళిపోతుంది బయటకు వచ్చాయి. ఉమాదేవి 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 కారు ముళ్ళిపోతుంది. ఉమాదేవి by this plan. But sir, the government policy has changed. No, 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 no. I don't agree with you at all on that. But the president... I'm sorry, sir. I told you not to disturb. Sir, he's an engine car, sir. Hello? SK here? Everybody. Yavindu. Will you please keep quiet? Accident, ah? Eppudu? Ekkada? హలో సార్, ఎన్ని బాడీస్ ఉన్నాయి లోపల? ఒకే ఒక బాడీ ఉంది సార్. ఒకటేనా? అవును సార్. ఒక్క మనిషేనా? ఎస్ సార్. పుల్ అప్. సార్, మిస్టర్ సురేష్ కుమార్ ఫ్రమ్. ఓయ్, ఇక్కడ ఏమిటే తమాషా చూస్తున్నా? అటుపై పనులు చూసుకోండి. నా పేరు సురేష్ కుమార్. ఐ ఆమ్ ది కేర్టేకర్ ఆఫ్ జయప్రకాష్ ఫ్యామిలీ. కారులో ఉందా? నాకేం తెలియట్లే సార్. భయపడక, మాదేవి వచ్చేసాం వచ్చేసాం అమ్మా అమ్మా. ఒరే గుణ, నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదా? ఏంటి తలకు రక్తం? ఎవరది? ఉమాదేవి. ఏంటి అంటాడు? చిన్న అంతా చెప్పారు. నీకు డబ్బు అవసరం, అమ్మవారు కల్లోకి రావడం అంతా చెప్పారు. ఇది నాది, ఇది నీది. సార్, ఇది ఎప్పుడు తీస్తారు సార్? దే వెరీ స్లో సార్. ఇట్స్ ఎ కంబర్సమ్ ప్రాసెస్. మాకు చేతనందెలా చేస్తున్నాం. ఓపుగా ఉండండి. అవును, మిస్టర్ జయప్రకాష్ ఎక్కడ? ఫారెన్ వెళ్ళారా? చనిపోయారు సార్. కార్లో ఉన్నది వాళ్ళమ్మయ్యారా? ఐఎమ్ సారీ. మిస్టర్ సురేష్ కుమార్, ఈ కార్లో ఉన్నది అమ్మాయో కాదో తెలియదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. వింటనే సురేష్ కుమార్, చూశారుగా ఆ అమ్మాయి కాదు. టికెట్ ఈజీ. ఉమాదేవి ఉమాదేవి ఉమాదేవి. ఎందుకు ఎలా వస్తావు? నోరు మూయి, నోరు మూసుకో, నోరు మూసుకోమంటుంటే మూసుకో. గదిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు? ఎడ్డిగారు
ఒరే ఒరే దాన్ని భద్రంగా చూసుకో, నోరు లేవనివ్వకు. నేను వెళ్ళి గదిలోంచి వాళ్ళు బయటికి పంపిస్తాను. ఉమాదేవి రెడ్డి రెడ్డి. ఏంటి పోవయ్య బయటికి ఇప్పుడేగా పోవయ్య అంటుంటే పిల్ల బాగుంది ఉండు పంచి కట్టుకొని. బాయ్ బాయ్ ఇస్మాయిల్ భాయ్ భాయ్ ఇస్మాయిల్ భాయ్ కౌన్ ఆయ్ మై హూ మే రెడ్డి హై సాబ్. అరే బాద్ మే ఆవో ఇస్మాయిల్ భాయ్ అర్జెంట్ హై. కౌన్ హై మేము రెడ్డి హై సాబ్. అరే సుబే సుబే క్యూన్ తంగ్ కర్తా హై. కౌన్ హై జాన్ కోయి నై కోయి ఆయా లగ్తా హై. అరే చుప్ క్యా హై. బహుత్ జరూరీ కబర్ హై సాబ్, లేకపోతే మిమ్మల్ని లేపుతామా. ఆ బయలుదేరు బయలుదేరు పడుకుని వెళ్తానే. అదేం కాదు నువ్వు బయలుదేరు. మూడు మాత్రలు ఇచ్చి చచ్చింది రోజు ఇవ్వాలని నిద్ర వస్తానమ్మా. అవి ఇవ్వలేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసి ఉండేవాడివి. బయలుదేరు బయలుదేరు. ఉమాదేవి ఉమాదేవా? ఓ ఆ పిల్ల బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేసింది. బయలుదేరు. ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళింది. అబద్ధం ఆడుతున్నారు అందరూ. నేనా? ఇలా చూడు, ఇది నీ చేతికిచ్చి హాస్పిటల్ కి వచ్చి కలుస్తానని చెప్పమంది. ఇది 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 తాళి తాయెత్తు. నిజంగానా? నిజంగా. ఏమిటే ఇంకా వాడితో మాటలు? నువ్వు బయలుదేరు బాబు బయలుదేరు. ఇది బయలుదేరరా. ఎవరికి తెలియకుండా కలిసి వెళ్ళిపో. అదేలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం? ఇస్మాయిల్ కో భూల్ గయా క్యా? ఏమిటి పిల్ల ఎక్కడ? ఏ పిల్ల? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? తప్పు కదా. ఇస్మాయిల్ భాయ్ ఐసా హోగయా బోల్నా హై కినై. ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బొట్టు లేదు. నువ్వు నోరు మూసుకో. కవిత్వం ఎలా చెబుతున్నాడు? ఈ కవిత్వాలని వాడితో చెప్పు. మన దగ్గర ఎక్కడా పిల్ల? ఇస్మాయిల్ నీకు తర్వాత చెప్తాను, ముందు వీడిని హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? ఇస్మాయిల్ కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. కన్ను కొడుతున్నా అంటే ఉమా ఇక్కడ ఉందా? ఉమాదేవి ఎక్కడ? ఎక్కడ పిల్ల? అంటప్పుడు ఉమాదేవి ఇక్కడ ఉందన్నమాట. ఉమాదేవి దేవత దేవత. అరే ఏ క్యా హై? ఇది ఉమ్మాదేవి గుళ్ళోంచి తెచ్చింది. ఓ ఇది మీదేనా? ఏ సబ్ గాడి మేరా కొరే? ఇది ఉమ్మాదేవిది. Yeah.
నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు, చాలా ఇబ్బంది అయింది నాకు. చూసే వాళ్ళంత ఏమనుకుంటారు? నేను నిన్ను ఎత్తుకొచ్చేసినాను అనుకోరు? ఇగో ఎప్పుడైనా తిను కొంచెం, ఇంకో 600 కిలోమీటర్లు వెళ్ళాలి. నీకోసం నేను పస్తే మల్లెపూ లాంటి ఇడ్లీ కాళ్ళు కడుపుతూ తింటే ఎక్కులు వస్తాయి. ఇక్కడే ఉండాలి ఇడ్లీ కారప్పొడి. తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు నా మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చినని చూస్తావా? ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు. ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించి ఉంటే అది చచ్చుండేది. నేను గనక చావలేదు, నువ్వు గనక చావలేదు, మనకు చావలేదు. దేవుడు రాసి పెట్టిన రాత ఇక మీదట నువ్వు నేను
విషయమనే కాదు. గట్టిగా నడుచుకోవచ్చు, తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి అడవి దున్నలు? నక్కలు తోడేళ్ళు కూడా వస్తాయి, ఒకటి రెండు చిరుత పుల్లలు కూడా చూసా. భయపడకరా, అటు పక్కకి వెళ్ళదు పెద్ద లోయ. ఇదే మన ఇల్లు, రోజు ఇక్కడ కూర్చొని అడవి అందం అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ ఇక్కడ నువ్వు పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు. మళ్ళీ ఇది మన వంటగది, కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహారా మాంసాహారా? మాంసం తింటావు కదా, మరైతే నేను కారం ఎక్కువ వేయకుండా. నీకేం కావాలి డబ్బా? 10 లక్షలు, 10 లక్షలు నేనిస్తాను. క్యాషా చెక్కా? నేనేమంటాను, నేనెవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలబెత్తిమ్మంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్ లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకొని నాతో మాట్లాడకుండా కైకైన అరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. యు రాస్కల్! కత్తి బాగా పదును, అది మాంసం కోసం కత్తి. ఆడుకోవద్దు. సారీ, నేను సారీ సారీ. ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటి నేను చేయకు. ఆ కత్తి లేవు. లేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి పిచ్చి. మరి లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరి ఎందుకు లడ్డు ఇచ్చావు? ఎందుకు గంట కొట్టించావు?
గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు పిచ్చి పిచ్చి అంటావు ఏంటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతా పోతానంటే నేను ఎలా పోను? కారుతో గుద్దించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? పోలేవు, నన్ను విడిచి నువ్వు వెళ్ళలేదు. ఇంకోసారి నేను ఎవరు, నువ్వు ఎవరిని అడగద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, వెళ్ళింది ఎవరో, ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 500,000 వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. ఇస్మాయిల్, నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే తప్పేలే, నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30%, చెంచకం చెంచకం. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 మినిట్స్. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది, ఫోన్లో వాళ్ళు మీతో బేరాలాడతారు. బై ది వే, పేపర్లో 500,000 వేయడం చాలా తప్పు. పోలీసు వారిని అడగకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఐ నో యు ఆర్ ఎ బిజీ మ్యాన్, బట్ ఐఎమ్ సారీ, ఐ హావ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ టు యూ. చెప్పండి. ఐ థింక్ వన్ మోర్ మినిట్. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ని ట్యాప్ చేయాలి, అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్, మీకు వచ్చి క్రిటికల్గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్, ఎందుకంటే అది ఈ లెటర్, దే హావ్ టు కమ్ డెప్యూటీ పర్సన్, దే విల్ కమ్ అండ్. ఓకే ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. వెదిరిస్తారు ఫోన్లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే. యు గాట్ ఎ కాల్? లేదు. వెల్, థ్యాంక్స్ ఫర్ ద టైం. సీ యూ. బై బై. థ్యాంక్ యూ. వీడి మాటే సరిగ్గా లేదు. వీడి ఫోన్ ఈరోజు ట్యాప్ చేయం. 60 కోట్లు, బాబు లేడు, కూతురు లేదు, అనామతగా దొరుకుతుంది. వాడు స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవాడు సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. చూపు చూడు, దొంగ కోళ్ళలు కొట్టేవాళ్ళగా. పడుకో. నువ్వు నువ్వు ఇక్కడేనా? భయపడుకో, నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే పడుకో. నిన్ను విడిచి పోతాను అనుకుంటున్నావా? కాపలా, పడుకో.
భయపడద్దు. నక్క నక్క. అలా కాపలా కాశానులే, బయట చాలని ఇక్కడ పడుకున్నా. సరే ఇంజిన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. మర్యాదగా కార్ నుంచి కిందకి దిగు, లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొర్లించేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనవనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా. నేను నిన్ను ఆపాను, చెప్పాగా నువ్వు చావు అని. నువ్వు చావు, చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ నన్ను కిందకి దించవా ప్లీజ్, ప్లీజ్ గుణ, ప్లీజ్.
అయ్యా, నా బిడ్డకేమీ తెలియదండి, వాడు ఒట్టి పసివాడండి. దీనికి అంతటికి కారణం ఆ కుంటివేద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరు చూసారట కదా. వినండి, ఏమండి చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. నవ్వడం కొట్టడం అవేవి లేవండి, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే? అది డాక్టర్ కి తెలుసండి, గుణా గురించి. హీస్ అన్ అబ్సెషనల్ సైకోనరాజిక్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ అ సింపుల్ డిసీజ్. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీద ఉన్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడని ఏడిపిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మనిషిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అతను చుట్టూ ఉన్నవాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. వెల్ 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 డాక్టర్, గుణా ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను, కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణా డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణా కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్, ముందు అతని ఫోటో ఉంటేవండి. ఎస్ కమ్ ఇన్ సార్. ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4 బాబు. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు, భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి, తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. అరే పైల అడ్వాన్స్ దేదో సార్. కట్టిపడేస్తారు, నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యమైంది, 1 గంట సేపటికి వెళ్ళి అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది, ఆయన కూడా నన్ను కట్టిపడేశాడు ఈ గొలుసుతోనే ఇదే చోట. కట్టిపడేసిపోయాడు, మర్చిపోయాడు అనుకుంటాను. 1 వారం రానేలా. మొదట 5 రోజులు సర్దుకుపోయాను, చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్స్ అంతా కోసి పొలుసు తెంచి పారేసి ఎందుకెళ్ళి నీళ్లు తాగి ఈ మెట్ల మీద కూర్చున్నాను గోలుసుతో. చిన్నానొచ్చాడు, ఇక మీదట ఇలా కట్టిపడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోను ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టిపడేసింది లేదు.
నువ్వు ఓటేసి చెప్పు. సరే సరే ఉండు, తిప్పేస్తాను. తాళం ఎక్కడ? ఇంకేమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిట్టు జిట్టుగా ఉంది. ఐ యామ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పదా రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుంది, ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట వెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. ఆగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేరా? ఎవరు నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. దట్స్ ఓకే. చెయ్యి ఎక్కడక్కడ. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆకలిగా లేదా? బాగాలే, ఆకలిస్తుంది. ఒక్కంచమే ఉంది. నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. ఏం ఆకలిస్తుంది? పేగులన్నీ గురుగురుమంటున్నాయి. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? అది కాదు,
నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి, ఉమాదేవి ఇంకెవరైనాట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు, నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి విధి రాసి పెట్టిన రాత నాకు నువ్వు, నీకు నేను. నీకమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. కావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిది. ఏ నేనేం చేశాను తప్పు? నువ్వు నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్. అయ్యోమయ్యో, నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు? నాకు కొత్త డ్రెస్సు, నీకు కొత్త డ్రెస్ కొనుక్కోలేదా? పౌర్ణమి వచ్చేస్తుంది, పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలా మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా. ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కలర్ దాన్ని కొనుక్కోమన్నా. టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్ ఏంటి మళ్ళీ చిరగ్గా ఉన్నావే? ఓ గుడ్డు పెట్టావా, గుడ్డు పెట్టావా పిచ్చికమ్మా? అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు, పిచ్చిక గుడ్లు వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే నేను త్వరగా వచ్చేస్తాను, చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా, ఆ తర్వాత నీకు నాకు పెళ్ళ కోవెల తోట విడిదంట. వెళ్ళొస్తాను, త్వరగా వచ్చే, జాగ్రత్తగా. అనుకున్నానండి, ఇక్కడ చూసిన మొహంలో లేదండి. పాగొట్టేయండి పెళ్లి. అదే పెళ్లి కళ మొహంలో కొట్టండి. ఉమ్మనండి, అంటే ఆ పక్క కాదండి, ఈ పక్క ఉమ్మనండి. పిల్లది ఊరేనండి? బయటూరు, పెళ్లి మాత్రం ఇక్కడే. మొక్కు పెట్టండి. వీధి
అందరు పెళ్లిళ్ళు విధి తమ్ముడు మన విధి 82 రాసిచ్చాడు. గుణాన్ని పిలవబడే పొడుగు కనిపించడం లేదు. ఇతని ఆనవాళ్ళు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు, గోధుమ రంగు కళ్ళు, సామన ఛాయ, దృఢమైన శరీరం ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది. ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలెను. నన్ను గురించే చెప్తున్నారు, కారు గురించి ఏం లేదే బాబు. భలే తమాషగా మాట్లాడుతున్నారే, అత్తగారికి బుద్ధి సరిగ్లేదు అంటున్నారండి, మీకు కూడా సరిగ్లేదా? ఆ మాట ఏమంటున్నారు అందరూ బాబు? ఇలా చూడండి, మళ్ళా డిజిటలైన ముఖాలు ఉంటే ఆ ప్రకారంగా చెప్తారండి, మనం తీసుకోకూడదు, ముద్రేసేస్తారు. నాగేశ్వరరావు పాడిన పాట వింటారు. చిత్రం ఏవియం వారి సంఘం. పెళ్ళి 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 దానితో జోడీగా హాయిగా, ఏదైనా దానితో జోడీగా హాయిగా, ఈ లోకమందు సౌఖ్యాల పొంది ఆనందం ఉందగా. పెళ్ళి ఫలే మజా పెళ్ళి, ఆహాహా పెళ్ళి. పందిళ్ళ కింద బిందులు చేసే అత్తిల్లె స్వర్గం ఆనంద మార్గం, భూలోక స్వర్గం ఆనంద మార్గం. పందిళ్ళ కింద బిందులు చేసే అత్తిల్లె స్వర్గం ఆనంద మార్గం. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి.